అరే దేనికి నేను భయపడాలి యాజ్ పర్ రూల్ ఈ రోజు వరకు ఎక్కడైనా చైల్డ్ అబ్యూజింగ్ జరిగిన చోట కానీ హత్యలు జరిగిన చోట కానీ ప్రతి దగ్గర కూడా వెంటనే ఇమ్మీడియట్ గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించారు పోక్సో యాక్ట్ సంబంధించి ప్రత్యేక కోర్టు చిన్నపిల్లల మీద జరిగిన అగాయిత్యాల మీద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు మన సీఎం గారు బయటకు చెప్పారు దీని మీద ఎంత ధైర్యం ఉంటే ఈరోజు ఒక సీఎం గారు ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలండి లా అండ్ ఆర్డర్ విషయంలో మేము తప్పు చేయలేదు కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈరోజు బీసీలు కేవలం బీసీలు మూడు వందల మందిని హత్య చేశారు దాని గురించి చచ్చకొ రాడు కనుక్కోండి ఒకసారి ఎస్సీలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు బీసీలు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు ఒక ఆడపిల్ల అరే నా మా అక్కని ఏడిపించొద్దు అని చెప్పిన పాపానికి కిరోసిన్ పేస్ తగిలెట్టేశాడే పేరుచేరంలోని ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక మైనర్ బాలికని వ్యభిచార కూపంలోకి పంపించాడు ఆరు నెలల తర్వాత పిల్ల ఇంటికి చేరే అలో లక్షణ నేడిస్తే ఇవి ఆ రోజు ఇప్పుడు అప్పటి వరకు కూడా చర్యలు లేవు ఎవరిని కూడా ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు మా ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి మేము చెప్పాలంటే ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండ ఇష్యూని చేతిలో పట్టుకొని ఏదో రాదాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు ఫోటోలు ఉన్నాయి ఇల్లీలతో ఫోటోలు ఉన్నాయని నేను చూపించిన లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఫోటో ఉంటుంది వాళ్ళది ప్రతి క్రైమ్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి అతను చెప్పినట్టు కనుక చేస్తే ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులోనే చేయాలి ఆయన్ని కూడా యాజ్ పర్ రూల్ చట్టం ఏ రకంగా అయితే మీకు వన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పి ఒక సెక్షన్ ఉంది దాని ప్రకారం కానీ ఇంకా మేము కూడా లీగాలి ఎందుకంటే ప్రజలకు తెలియ చెప్పాలి అరే మీరు మాట్లాడుతున్న విషయంలో ప్రూవ్ ఉంటే నిజమైతే మాట్లాడచ్చు నిజం కాకుండా బురద చెల్లే ప్రయత్నం చేస్తే కనుక ఎలాంటి వాడికైనా చర్యలు తప్పవు అన్న ఇండికేషన్ అయితే డెఫినెట్గా వెళ్ళాలి పబ్లిక్కి ముఖ్యంగా మా పార్టీ వాళ్ళకి కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపణలోనే ఉన్నారు ఎస్ నిజమేనండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారే లేదో చిన్నపిల్లలు నేను మొన్న కూడా చెప్పాను చిన్నపిల్లల అబ్యూజింగ్స్ గురించి మేము చాలా డీప్గా దాని మీద ఎనాలిసిస్ చేసుకున్నాం ఎనాలసిస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సంఘటనలు జరిగినాయి అనుకోండి పది సంఘటనలోని కూడా పది సంఘటనలు కూడా నియర్ బై పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళతో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ తాతలు వరసలు వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ఒక ఎత్తే అయితే ఎక్కువ మేజర్గా కల్తీ మద్యం తాగి మద్యం మత్తులోని గంజాయి మత్తులోని మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి సో దాన్ని ఏ విధంగా అరికట్టాలి దాన్ని ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చెప్పాము నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ గంజాయి విషయంలోని మేము ఏర్పాటు చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ విత్ మన ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ ఒక వన్ వీక్ టెన్ డేస్ స్పెషల్ డ్రైవ్ తీసుకుంటాం ఆ స్పెషల్ డ్రైవ్లో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మీ నేను కూడా కొన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం టాస్క్ ఫోర్స్ ఇంకా ఏర్పాటు చేయలేదండి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పాము వన్ ఆర్ టూ డేస్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేస్తాము దానికి స్పెషల్గా ఒక ఆఫీసర్ని అలాట్ చేయాలి స్పెషల్ ఆఫీసర్ని అలాట్ చేయాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలాట్ చేయాలి డిఎస్పీ స్థాయిలు ఎడిషనల్ ఎస్పీ స్థాయి వ్యక్తులను అందులో అలాట్ చేయాలి దీనికి ఒక లీగాలిటీ ప్రకారం చేయాలి కాబట్టి దానికి ఒక టైం అంతే అది డెఫినెట్గా జరుగుతుంది అట్ ద సేమ్ టైం వితిన్ వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్లో టూ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి ఇంటర్నల్గా ఇక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ కానీ దేనికైనా టైప్ చేయాలి ఓవరాల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం డీజీ స్థాయి అధికారి అడిషనల్ డీజీ స్థాయి అధికారు వస్తారు ఐజీ స్థాయి అధికారులు వస్తారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా సో నేను ఎందుకు ఆయన ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు అందుకే ఎమ్మెల్యే అన్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు గారు